డిప్లొమా చేసినప్పుడు ఫస్ట్ ఇయర్లోనే నేను ఎన్ఎస్ఎస్కి స్కూల్ మొత్తానికి నేను లీడ్ అండి. నేను స్టూడెంట్గా కూడా ఫస్ట్ జన్మభూమిలో నేను యాక్టివ్ పార్టిసిపెంట్ అండి. ఫస్ట్ జన్మభూమిలో నేను కౌతాలం అనే ఒక మండలానికి లీడ్ చేశాను నేను. అయితే రాజకీయం అనేది కాకుండా ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి బయట సోషల్ అవేర్నెస్ ఎక్కువ అండి. నాకు డబ్బులైతే హ్యాపీగానే మాకు ఎక్కడా లోటు లేదు, కానీ అంటే ఈవెన్ ఒక పూట తినేవాళ్ళతో కూడా మాకు మంచి క్లోజ్ రిలేషన్ ఉంది. బాగా డబ్బులు విపరీతమైన ఫ్లోట్ ఉన్న వాళ్ళతో కూడా మాకు ఫ్రెండ్షిప్ ఉంది. ఇలాగా డిఫరెంట్ క్లాసెస్ పీపుల్తో మేము కలిసి పెరగటం జరిగింది. ఈ డిఫరెన్స్ ఏంటి, ఇవన్నీ ఏంటి అంటే ఈ సోషల్ అవేర్నెస్ ఎక్కువ అండి. మా తాతగారు ఒకటే ఫాదర్కి చెప్పింది ఏంటంటే, ఎవరికైనా సరే ఒక పూట భోజనం పెట్టడం గొప్ప కాదు, ఆడు ప్రతిరోజు ఆడు భోజనం ఎలా సంపాదించుకోవాలనేది ఆడికి నేర్పిస్తే అది గొప్ప అనేది ఫాదర్కి చెప్పింది. ఫాదర్ చెప్తూ ఉంటారు. ఇలాంటివన్నీ చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ అండి. అంటే ప్రజారాజ్యం వచ్చినప్పుడు నాకు చిరంజీవి గారు అంటే కొంచెం అభిమానం. చిన్నప్పటి నుంచి మా అన్నయ్య తమ్ముడు బాలకృష్ణ గారి అభిమానులు. చిరంజీవి గారి అభిమానం వల్ల ఆయన పార్టీ పెట్టక ముందు, ఇంకా అనౌన్స్ చేయకముందు అందరూ కలిసి రమ్మంటే వెళ్ళటం, అలాగా పొలిటికల్గా అంటే నేను తర్వాత ప్లాన్ చేసుకున్నా అలా ముందే బిఫోర్ ఒక 5 ఇయర్స్ బిఫోరే నేను అట్రాక్ట్ అవ్వడం జరిగింది. కష్టపడ్డాం. అప్పుడు కూడా వేరే వాళ్ళకి ఇచ్చారు, నాకు అంత ఇదేం లేదు. సరే ఓకే, నేను మామూలుగా పార్టీ సపోర్టర్గానే ఉన్నాను, ప్లస్ అప్పటికి నేను ఆస్పిరెంట్గా ఉన్నాను, ఆస్పిరెంట్గా నించోగలుగుతాను. వైజాగ్ ఈస్ట్ కాన్స్టిట్యూన్సీలో నేను వర్క్ చేశాను. అలా జరిగింది. అయితే నాకు అది స్పెసిఫిక్ ఏం కాదు, బట్ రావాలి, చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది, రావాలి, మనం ఏంటి ప్రజాస్వామ్యం అంటే ఏంటి, దాన్ని సొసైటీని సెట్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్ అయితే ఉంది. అయితే నేనే ఎమ్మెల్యే అయిపోవాలి, నేనే సెట్ చేయాలనేది కాకుండా ఒక లీడర్ అనుకాతలు పనిచేసి ఆ లీడర్తో మనం ఆ లీడర్ కోసం కష్టపడి పనిచేసి ఆ లీడర్ ద్వారా మళ్ళీ సొసైటీని సెట్ చేసుకుని అలా ట్రై చేసాం. చేస్తే అది నేను పేర్లు చెప్పను కానీ అది ఎందుకో కొంత వర్కౌట్ అవ్వలేదు. సరే అయిపోయింది, ప్రజారాజ్యం కలిపేశారు, వీఆర్ టోటల్గా ఓపెన్ అయిపోయాం. మామూలుగా అంటే వీఆర్ నాట్ బిలాంగింగ్ టు ఎనీ పార్టీ, ఏ పార్టీకి సంబంధించకుండా మనం 2009 తర్వాత కామ్గా ఉన్నాను. 2011లో మళ్ళా తెలుగుదేశం పార్టీ నుంచి, అంటే మాకు ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణరావు, ఎందుకంటే ఇక్కడ ఆయనకి తెలుసు, మేము మా నాన్నగారు కానీ మాలంతా కూడా తెలుగుదేశానికి బాగా సపోర్టర్స్ ఇక్కడ మా ఊర్లో. అయితే ఆయన అడగడం జరిగింది. కొన్ని దీంట్లోని నేను ఈ యలమంచిలి నేనైతే రాజకీయం చేయాలంటే నా సొంత ఊర్లో చేయాలనేదే నాకు, ఎందుకంటే పల్లెటూరు వాతావరణం నాకు చాలా ఇంట్రెస్ట్. అది కూడా నా సొంత ఊరు అయితే నాకు సపోర్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే అండి, మనం ఏమైనా చిన్న తప్పు చేసినా పొరపాటు, తప్పు వేరు పొరపాటు వేరు, మన ఊర్లోని మనం ఏమన్నా అంటే ఇప్పుడు ఒక కమిటెడ్గా సొసైటీకి కమిటెడ్గా వచ్చినప్పుడు పొరపాట్లే చేస్తాం కానీ తప్పులు చేయం. అదే నేను పొరపాటు నేను బయట చేస్తే తప్పు అన్నట్టు వస్తుంది. అదే నేను తప్పు ఇక్కడ చేసినా కూడా అది పొరపాటు అంటారు. కానీ నాకు తెలుసు నేను ఏదన్నా ఎక్కడైనా పొరపాటు చేస్తే పొరపాటు చేయాలి, కానీ తప్పు చేసేది ఎక్కడ ఉండదు. నా కాన్స్టిట్యూన్సీ అయితే, నా సొంత కాన్స్టిట్యూన్సీ అయితే ఇప్పుడు చుట్టాలు ఉంటారు, కలిసి పెరుగుతారు. ఇప్పుడు ఒక గ్రామంలో చూడండి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, కమ్యూనిటీ, రిలీజియన్, అందరూ అన్నయ్య తమ్ముడు బావ ఇలా పిలుచుకుంటుంటారు. చిన్నప్పటి నుంచి అలాగే పెరుగుతారు ఎవరైనా సరే అలాగా. అది నాకు చాలా ఇష్టం. సో నేను సర్వ్ చేసినప్పుడు వాళ్ళందరికీ సర్వ్ చేయగలిగే పరిస్థితి. ఇప్పుడు మా ఫాదర్ ఎలమంచిలో చదివారు, మా ఫాదర్ ఫ్రెండ్స్ ఇప్పటికీ కూడా అందరూ కూడా సొంత కొడుకులాగా నన్ను ఇక్కడ చూస్తారు, డిఫరెంట్ క్యాస్ట్. అప్పుడు ఏమవుతుందంటే నాకు ఎస్ ఇది రైట్ వే. నేను సర్వ్ చేసినప్పుడు ఇప్పుడు మా ఫాదర్ ఫ్రెండ్ అంటే నాకు మా ఫాదర్ లాంటి వాళ్ళే కదా, అంతే కదండి, ఆయనకి అంత రెస్పెక్ట్ ఇచ్చినట్టు నాకు ఉంటుంది. వాళ్ళ ఆ కమిట్మెంటు నేను సర్వ్ చేసినప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పొరపాటు చేసినా ఏం చేసినా వాళ్ళు చాలా హ్యాపీగా తీసుకుంటారు. నేను కూడా ఏం చేస్తానంటే వీళ్ళందరూ నా సొంత మనుషులని ఒక మంచి దీంట్లో నేను వర్క్ చేయగలుగుతాను. ఏం చేసినా వాళ్ళు రేపు పొద్దున ఎక్కడన్నా ఏదన్నా చిన్న చితక తప్పు వచ్చినా ఒప్పు వచ్చినా ఏ వచ్చినా నన్ను ఆప్యాయంగా పలకరిస్తారు, తీసుకుంటారు దగ్గరికి అని చెప్పి ఈ రెండు కోయిన్సైడ్ అవ్వటం వల్ల నేను నా ఏదైతే మా సొంత ఊరు ఉందో అక్కడ నేను చెయ్యాలని ఎలమంచిలి 8 సంవత్సరాల క్రితం రావడం జరిగింది. Please subscribe Next TV for more videos.